డెత్ అండి అగ్రికల్చర్ ఊర్లో. మేము థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాము. అప్పటి నుంచి కూడా నాన్నగారు హాస్టల్ బిజినెస్ అవి చేసేవాళ్ళు. తర్వాత ఇంకా మేమంతా సెటిల్ అయిపోయిన తర్వాత నాన్నగారిని ఖాళీగా ఉంచేసాము. బట్ స్టిల్ ఆయన ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నచ్చేస్తాను ఇచ్చేస్తాను అని అంటారనమాట. సో మాకెవరికి ఇష్టం లేదు నాన్నగారికి ఇప్పుడు వర్క్ చేయటం అనేది. సో ఇప్పుడు ఒక మనవరాలు అన్నయ్య వాళ్ళ పాప ఉంది కాబట్టి దాంతో ఫుల్గా టైంపాస్ చేస్తున్నారు. అది పుట్టక ముందు వరకు గోల గోల చేసేవాళ్ళు, ఏదో ఒక పని చేస్తాను అనేది. బట్ ఇప్పుడు అదేం లేదు. ఎంతమంది మొత్తం బ్రదర్స్? మేము మొత్తం 5 మెంబర్స్ అండి. ఓకే. ముగ్గురు అన్నయ్యలు, అక్క, నేను. ఓకే. అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి? అందరికి అయిపోయి. మీరు తప్ప. లాస్ట్ ఇయర్ నన్నే తోసేద్దాం అనుకున్నారు. చిన్న లాస్ట్ ఇయర్ వెళ్ళారు. మరి ఎప్పుడు ఎక్కేస్తున్నారు? ఎప్పుడు అప్పట్లో ఏం లేదండి. ఏం లేదు. ఇప్పుడు కామన్ గా వస్తుంటాయా ప్రపోజల్స్? వస్తుంటాయా త్రూ మెసేజెస్ లేదంటే డైరెక్ట్ గా? కామెంట్స్ లో కానీ. కామన్ గా వస్తుండే ఉంటాయి. కాలేజ్ డేస్ లో అయితే డైరెక్ట్, ఇప్పుడైతే నార్మల్ గా కామెంట్స్ లోనే ఉంటాయి. ఏం రెస్పాండ్ అవుతారా? లేదు. ఏం లేదు. డైరెక్ట్ గా ఎవరు వచ్చి ప్రపోజల్స్ ఇవ్వలేదా? లేదండి. అంటే అంటే ఎక్కువగా నాకు రిజెక్ట్ చేస్తాను ఒకవేళ చెప్పినా కూడా. సో ఎవరు అంత ధైర్యం అయితే చేయలేదు. చేసిన వాళ్ళకైతే ఆన్ ది స్పాట్ రిజెక్ట్ చెప్పేస్తాను. బాగా డేర్ అండ్ డాషింగ్ గా. అంటే తర్వాత లవ్ చేసుకొని తర్వాత ఇంట్లో వాళ్ళు వద్దు అన్న తర్వాత ఎన్ని గొడవలు ఎందుకు అని చెప్పి ఏడవటం ఇష్టం ఉండదు ఎక్కువగా. అందుకని. అంటే ఎలా చేసుకుందాం అనుకున్న? లవ్ మ్యారేజ్ అరేంజ్డేనా కంప్లీట్? అరేంజ్డే అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మిడిల్లో ఏమన్నా పిచ్చి పుట్టి ఏమైనా చేస్తే మాత్రం ఇప్పటికీ అరేంజ్ చేసుకుంటాను. ఓకే. అండ్ ఎలా ఉండాలనుకుంటున్నారు? క్వాలిటీస్ మీకు కాబోయే అబ్బాయికి ఏ విధమైన క్వాలిటీస్ ఉండాలి? ముఖ్యంగా ఏం కావాలి మీకు? ప్రియారిటీ, అంటే ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళ మదర్, తర్వాత నేను ఉండాలనుకుంటున్నాను. బాగా చూసుకోవాలి అంతే. అంతే సింపుల్. సింపుల్ అదే కష్టం. అదే కష్టం. అందుకే అదే. ఓకే. అయితే మ్యారేజ్ అయితే ఇప్పుడప్పుడే ఏం లేదు? లేదండి. ఓకే. ఇప్పుడు కామెంట్స్ చూసుకుంటే బాగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ కావచ్చు. పెళ్ళే అంతేనా? పెళ్ళి పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు లేకపోతే పెళ్లి చేసేసుకోవచ్చు కదా. పెళ్లి చేసేసుకోవచ్చు కదా. మా అమ్మ నాన్న మా పేరెంట్స్ కి లేని బాధ కూడా వాళ్ళకి కొంతమందికి వచ్చింది. మీకు అనిపిస్తుంటుంది ఎప్పుడైనా బాగా కోపం వస్తుందా? నవ్వుకుంటాను అనమాట. అరే మా పేరెంట్స్ కి లేని బాధ మీకు ఎందుకురా అన్న ఫీలింగ్ లో ఉంటాను. కొంచెం నవ్వుకొని వదిలేస్తాను అంతే. ఎప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసామో, స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎక్కువ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని? ఎందుకని అంటే కొంతమంది నన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక్కసారిగా పబ్లిక్ లోకి వెళ్ళిపోయాం కాబట్టి మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నారు. చాలా మంది తెలుసుకుంటున్నారు. కొంతమంది ముందు నుంచి చూడరు కాబట్టి ఆ పదం వరకే వింటారు కాబట్టి దానికి నెగిటివ్ గా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటాను అంతే. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి వాట్ అయ్యమనేది తెలుస్తుంది. సడన్ గా చూసే వాళ్ళకి అంతేలే అన్న ఫీలింగ్ లో ఉంటాను. ఓకే. మీకు బాగా ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? సౌందర్య గారు హీరోయిన్ అనిపిస్తుంది ఆబ్వియస్ గా. ఎందుకని? తెలీదు. ఆ కట్టు బొట్టు, ఆ కళ్ళు, ముక్కు, ఇంకా చెప్పిన అలాగే మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, గ్రేట్ కాంప్లిమెంట్. బాగా మీకు సౌందర్య మూవీస్ లో బాగా ఇష్టమైన మూవీ? అన్ని ఇష్టం. ఒక్కటని కదా అన్ని. సాంగ్స్ లో? సాంగ్స్ కూడా అన్ని ఇష్టం. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నావని చూస్తూ ఉండిపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద ఆవిడ సాంగ్స్ అన్ని చేసేసి ఉంటారు. అందులో మీరు చేసేవన్నీ ఓల్డ్ సాంగ్సే కాబట్టి. ఎందుకని ఓల్డ్ సాంగ్సే తీసుకుంటున్నారు ఎక్కువగా? మేబీ ఆ కాలంలో పుట్టాను కావచ్చు. అంతేనా? ఆ కాలంలో పుట్టారా? 1996 బాగా అంటే అన్ని అప్పటి మూవీలే. సౌందర్య గారి అన్ని కూడా. ఇప్పుడున్న సాంగ్స్ కూడా మోస్ట్లీ చాలా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ కూడా ఉన్నాయి. అవి ఎక్కువ తక్కువ చేస్తాను. అవును, తక్కువ చేస్తారు. ఎక్కువ సాంగ్స్ వినడమేనా, డాన్స్ చేయడమేనా, పాటలు కూడా పాడతారు? డాన్స్ చేసినప్పుడు ఇగో ఇట్లా అటర్ఫ్లాప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అటర్ఫ్లాప్ ఏమైంది? అటర్ఫ్లాప్ ఏం అవ్వలేదు. అన్నయ్య వాళ్ళది ఉంది. హరిత గారితో కూడా చేశారు. యా, సౌందర్య గారి తర్వాత నాకు అంత నిండుగా కనిపించేది ఆవిడ. ఏ సీరియల్లో కానీ ఏదైనా సరే ఆ నిండుతనం ఆవిడలో కనిపిస్తుంది. సో నా ఫస్ట్ సాంగ్ లో కూడా ఆవిడని అడిగాను. నేను జస్ట్ ఒక మెసేజ్ పెట్టాను, అమ్మాయిలో ఒక సాంగ్ చేయాలనుకుంటున్నాను, చేస్తారా అని అంటే ఎమ్మటి ఆవిడ, యా నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నారు, ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పేసి ఆవిడ కూడా ఎమ్మటి ఓకే చేశారు.
అది ఎక్కడ చేశారు హరిత గారితో? యాక్చువల్లీ సేమ్ ఫామ్ హౌస్ లోనే మేము ప్లాన్ చేసుకున్నాం, కానీ అమ్మకి ఆ రోజు 2 షూట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో నేనేంటి గెస్ట్ లాగా వచ్చేసి వెళ్ళిపోండి అమ్మా అని చెప్పాను. తర్వాత అమ్మ కోసం అని చెప్పేసి మళ్ళీ షిఫ్ట్ చేసాం. ఓకే. లాస్ట్ వైట్ షర్ట్ ఉన్నది లాస్ట్ అని భరత్. ఓకే ఓకే. ఒదినా ఒదినా. ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రోజు. ఓకే ఓకే. యాక్చువల్లీ అండి టైం దొరకలేదు మాకు, కొన్ని ఛానల్స్ కి ఇస్తామన్నారు బట్ ఒక పర్సన్ వల్ల అది మిస్ అయిపోయింది. ఓకే. సో అనుకోని వచ్చాం కదా ఎలా వెళ్తాము అని చెప్పేసి డైరెక్ట్ ఆయన ఫ్రెష్ అయ్యే ఒక విల్లా ఉంది అక్కడ హాస్పోర్ట్ లోనే. సో అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి ఒక 2 మినిట్స్ అని అంటే ఆయన ఒక 15 to 20 minutes ఇచ్చారు ఆయన. ఓకే. అది గ్రేట్ అనిపించింది నాకు నాకు సెల్ఫ్ గా. ఓకే. ఇప్పుడున్న యాక్టర్స్లో ఐ మీన్ హీరో హీరోయిన్స్లో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు హీరోయిన్ ఎవరు? హీరోస్ అంటే అందరూ నార్మల్గా చూస్తూ ఉంటాను, హీరోయిన్స్లో వచ్చేసి సాయి పల్లవి గారు. అచ్చా. ఎవరిని ఎంచుకున్నా కూడా అలాగే ట్రెడిషనల్గానే ఎంచుకుంటున్నారు ఆ ఫేస్ లో. తను కూడా అంతే కదా సాయి పల్లవి. ఓకే. మూవీస్ చూస్తుంటారా? తక్కువ అండి, చాలా తక్కువ. చాలా తక్కువ. మరి ఏంటి ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు భారతి? అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి మాది ఇక్కడైతే అది వైజాగ్ లో ఉన్నట్టుంటుంది మా ఇల్లు. ఆఫీస్ పని చేయకుండా మేము ఉండేది నాకు నాగోల్. సో జర్నీకి సరిగ్గా ట్రావెలింగ్ టైం సరిపోతుంది. ఇంటికి వెళ్ళంగానే అన్నయ్య వాళ్ళ పాప ఉంటుంది 6 మంత్స్, దాంతో ఆడుకోవటం ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఫ్రెండ్స్ ఫ్రెండ్ అంటే ఈ దారిలోనే అయిపోతాయి అన్ని అన్ని అయిపోతాయి. అంటే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం కానీ ఏదైనా వెకేషన్స్ కి వెళ్ళడం, ఫ్రెండ్స్ తో వెళ్ళడం చాలా తక్కువ. చాలా అంటే బీటెక్ డేస్ లో నంబరు ఒక 3 టైమ్స్ వెళ్ళుంటాం ఈ మూవీకి అంతే. 3 టైమ్స్ అది కూడా డైరెక్ట్ తీస్తారేమో అని చెప్పేసి ఒకసారి మగధీరా, ఇంకొకటి ఏమో కాకియా సమ్ సూర్య గారి తమ్ముడు గారి మూవీ అది. రకుల్ ప్రీత్ సింగ్ ఉంటారు అందులో. ఇంకొకటి ఏదో మూవీ, ఈ 3 మూవీస్ కి వెళ్ళాము. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు డాడీ వాళ్ళు తీసుకెళ్ళటం తప్పితే వేరే వాళ్ళతో వెళ్తాం తెలీదు. ఇంటర్ డేస్ లో మొత్తం లేడీస్ కాలేజే కాబట్టి కాలేజ్ ఇంటికి కాలేజ్ ఇంటికి ఉండేది. సో డాడీని అడగాలంటే గజ గజ కొనికేదాన్ని. అవునా? తర్వాత డాడీ సింపుల్ గా వెళ్ళి రా అనేవాళ్ళు. ఓకే. ఆ టెన్షన్ మళ్ళీ సినిమా థియేటర్ లో ఉండేది. ఇంత ఈజీగా ఓకే అన్నారంటే ఇంటికి వెళ్ళాక ఏమంత అంటారా అనే భయం ఉండేది. తర్వాత ఇంకా డాడీ అంటే లైక్ ఏదైనా ఉంటే ముందు ఆయనకి చెప్పి వెళ్ళాలి.